ಅಪಾಯಿಂಟೆಡ್ ಜಾಯಿಂಟ್ ಮಿನಿಸ್ಟರ್ ಒಂದು ನಾಯಕಲ್ ಗ್ರಾಮ ದಾಸಕದಿಂದ ಚಿಕ್ಕಪ್ಪ ನುಂಚಿ ಆಯನ ಬಾಲ್ಯದ ನುಂಚಿ ನೀನು ಚೂಸಿನ ವಾರಿ ಮಾ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೂಡ ಚಾಲಾ ಸನ್ನಿಹಿತನನ್ನು ಈ ವ್ಯಕ್ತಿ ರವಿ ಈ ನಮ್ಮ ಕಾಲಪರಣ ಈ ದುರ್ಮುಖಿ ನಮ್ಮ ಸಂವತ್ಸರದಲ್ಲಿ ಒಬ್ಬ ದುರ್ಮರಣಂಗಾ ಮೇಲೆ ಭಾವಿಸ್ತುನ್ನಾವು ఆయన చనిపోయిన రోజు పునరుల రోజు రాము నిజంగా చెప్పాలంటే ఒక శోక సముద్రమైంది. ఒక పాత్రిక ఏంటి ఇంత గౌరవం లభించడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయం. మా ఊళ్ళో నాకు తెలిసి నేను చూసిన ఒక మూడు మరణాలు మొత్తం ఊరు కలిసి వేసిన 1969 తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఎక్కువ పాల్గొన్న మిత్రుడు సురేంద్రరావు అని ఆయనకు ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆ రోజు ఆయన ఎంబీబీఎస్ చేస్తున్నాడు. మేము చాలా మా ఊరు నుంచి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వస్తున్నాడని చెప్తూ మేము ఆయన గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అలాంటి వ్యక్తి హౌస్ సర్జన్ చేస్తున్న టైంలో ఏదో ఒక రోడ్ యాక్సిడెంట్ వచ్చాను. అంతా చాలా మిత్రులు చాలా బాధపడ్డారు. వేముల అశోక్ అని మీరు పేరు వినే ఉంటారు. అతను సబ్ ఇన్స్పెక్టర్గా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న పీరియడ్ అతను కూడా చాలా పైకి ఎదుగుతున్నటువంటి వాడు. కాల్పుల్లో అతను చెప్పి అది మా ఊరు చాలా బాధపెట్టినటువంటి విషయం. మళ్ళీ మూడవ మరణం ఇది దాసరీంద్ర చాలా టాలెంట్ ఉన్నవాడు. అంటే పాత్రిక ఏదన్నా అవకాశం ఏ కొద్ది అవకాశం ఉందో ఏదో ఒక ఉద్యమంలో వెళ్ళిపోతారు. పాత్రికే రంగంలోకి వస్తున్నారంటే ఇంత చైతన్యం ఉన్నవారు, సేవాభావం ఉన్నవారు, ఆర్థికమైనటువంటి స్థోమత మనం వేరే రంగాల్లో ప్రవేశించడానికి లేని వాళ్ళు, ముఖ్యంగా ప్రతిభ ఉన్నారు. మరి అలాంటి ప్రతిభ ఉన్నవాడు కాబట్టి రవి రాయకల నుండి రాజధాని వరకు రాలేదు. ఎప్పుడు ఏదైనా ఒక నేను ఒక రచయితగా ఒక చిన్న పుస్తకం రాసినా కూడా ఆ మధ్యకాలంలో పోరాటి గెలిచిన తెలంగాణ అని నా పుస్తకాన్ని ఎడిట్ చేశాను. యాక్చువల్గా నేను రవికి నేను ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాను. అతను ఆవిష్కరణ కోదం రావు గారు చేశారు వాళ్ళందరిలో అనుకుంటే ఆ సందర్భంగా నాకు ఫోన్ చేసి చెప్పాడు అన్న నన్ను తెలియలేదు. నేను బాధపడ్డాను. ఎందుకంటే రాజధానిలో మనకు కావాల్సిన ఒక మిత్రుడు పత్రికేయుడు ఉన్నాడు కదా, ఫోన్ చేసి చెప్పాడు నేను పుస్తకం కావాలంటే వాళ్ళు కోసుకుంటా ఉంటాను. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి వచ్చిన వాడిని. ఇలాంటివి నేను ఇంతకుముందుగా గౌరవనీయులు దేవుడిపల్లి అమర గారు కూడా చెప్పారు. మా ఊరిలో నిజంగానే మాకు చాలా అభిమానం. ఎవరి మీద ఈ కోపం ఈ కసి ఎవరి మీద తీయాలి? మేము ఊరున్న వాళ్ళు పేరున్న వాళ్ళు మీరే జర్నలిస్ట్. రవి మరణించినప్పుడు పత్రికల్లో వచ్చిన స్పందన మేము ఆశించినంత లేదండి. మాకే అనుమానాలు, మాకన్నా ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు మీరే. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ జరుగుతున్న మాయలు ఏమిటనేది మీకే తెలుసు, మాకన్నా ఎక్కువ. మరి ఒకటి రెండు పత్రికల్లో చూశారు, మీరు క్షమించాలి నన్ను. ఆయన మరణం గురించి గట్టిగా మీరు రాసి ఉంటే ఏదైనా దాని గురించి ఒక ఇబ్బంది జరిగేదేమో. నేను ఒకటి అంటున్నాను, ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, రవి కుటుంబానికి న్యాయం జరగాలి, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. మధ్యతరగతి అందులో ఒక మిడిల్ క్లాస్ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా చిన్న కుటుంబం ఆయనది. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను మా ఊరికి సంబంధించింది కాబట్టి. వేముల పెరుమాళ్ళని మా అన్నగారు ఆయన గతించాడు. ఒక మంచి రైటర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఊర్లో ఎవరు జర్నలిస్ట్ ఉన్నా కూడా ఆయన దగ్గర కూర్చొని ఎట్లా రాస్తే బాగుంటుంది అని వచ్చి పడిన వాళ్ళు ఆయన రాజకీయాల్లో కూడా ఉండి ఉన్నవాళ్ళు. దాసరి రవికి ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఆయన పెళ్లి చేసుకునే సందర్భం వచ్చినటువంటి సమయం వచ్చి చెప్తున్నాను. దాసరి చాలా చిన్న కుటుంబం, అమ్మాయిని ఇచ్చే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంత బలంగా ఉంటుంది. ఏమిటి పత్రికలు ఈయన రాతలు ఏంటి ఈయనకి ఇచ్చిన పిల్లలు ఏమిటి అని మా అమ్మ చెప్పాడు. ఆయన రేపు చేతిలో వాడి చేతిలో కలం ఉంది, చాలా తిరుగుదల వాడు పిల్లవాడు. ఎప్పుడూ మనం ఇల్లు చూసి మనం ఆస్తులు చూసే కాదలా బాబు, వాడి తిరిగి చూసి వారి పిల్లలు ఉన్నాడు. మొన్న పాపం రవి వాళ్ళ మామ శివరాజు నాకు చాలా సన్నిహితం, మరి మీ అమ్మ చెప్పాడు ఆ రోజు నేను వీడికి పిల్లలు ఇవ్వాలా వద్దని
ఆలోచిస్తుంటే ఎంత లేదురా బాబు మీరు పిల్లలు ఇవ్వాలి అంత మంచి పిల్లవాడు చాలా తెలియగలవాడు పైకి వస్తాడని చెప్పేవాడు. అలాంటి వ్యక్తి మూడవ నిజంగా కుటుంబ సభ్యులకే కాదు మా గురువు వాళ్ళకి కూడా చాలా బాధ కలగదు.